ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబుది తప్పుడు ప్రచారమన్నారు సీఎం జగన్. భూములు ఇచ్చేవాడినే కానీ లాక్కునేవాడిని కాదని చెప్పారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని శపథం చేసిన బీజేపీతో చంద్రబాబు జతకట్టడం ఊసవెల్లి రాజకీయం కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబును నమ్మితే చంద్రముఖి మళ్లీ నిద్రలేచి లకలక అంటూ తలుపులు తడుతుందని సెటైర్ వేశారు సీఎం జగన్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది రాబోయే రోజుల్లో ఒక పెద్ద సంస్కరణ అవుతుంది. మీ బిడ్డ రాబోయే రోజుల్లో చేయాలనుకునే సంస్కరణ ఏమిటి అంటే, ఏ రైతన్నా కూడా ఏ ఒక్కరైనా కూడా వాళ్ళ భూముల కోసము ఎవరి చుట్టూ తిరగాల్సిన పని ఉండకూడదు. ఏ కోర్టుకు వివాదాలకు సంబంధించిన ఏ కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి రాకూడదు. ఆ భూముల మీద వాళ్ళకు సంపూర్ణ హక్కులు వాళ్లకు కల్పిస్తూ, ఆ భూముల మీద ఏదైనా వివాదం ఉంటే ఆ వివాదాన్ని గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తూ వివాదం లేదు ఈ భూములు అని చెప్పే ఒక సంస్కరణ తీసుకుని రావాలని మీ బిడ్డ ఆలోచన. చంద్రబాబును నమ్మితే ఏమవుతుంది? మళ్ళీ చంద్రముఖి నిద్ర లేస్తుంది. లకలక లకలక అంటూ మీ తలుపు తడుతుంది. చంద్రబాబు రాజకీయం మాత్రం ఊసర వెళ్ళ రాజకీయం. ఈయన బాగా ముదిరిపోయిన తొండ. ఒక పక్క 4% ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని శపథం చేస్తున్న పార్టీతో ఈయన జతకడతాడు. మరోపక్క మైనారిటీల ఓట్ల కోసం మైనారిటీలను మోసం చేసేందుకు ఈ చంద్రబాబు డ్రామాలు మొదలెట్టాడు. దొంగ ప్రేమ నటిస్తూ, ఒకవైపు దొంగ ప్రేమ నటిస్తూనే మరోవైపున ఎన్డీఏలోనే కొనసాగుతాను అని అంటాడు. ఇంతకన్నా ఊసరివెళ్ళి రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా అని అడుగుతా ఉన్నా. నేను ఈరోజు ధైర్యంగా చెప్తా ఉన్నా, 600 కానీ 106 కూడా 4% రిజర్వేషన్లు మైనారిటీలకు ఉండి తీరాల్సిందే అని మీ బిడ్డ ఈరోజు తలెత్తుకొని చెప్తా ఉన్నాడు.